జై జగన్, జై జై జగన్. నవ్యాంధ్రప్రదేశ్ ప్రగతి ప్రదాత, యువ ముఖ్యమంత్రి, గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100 రోజుల పాలన పూర్తయిన శుభ సందర్భంలో మా హార్దిక శుభాకాంక్షలు. గిరిజన అభివృద్ధికి బృహత్తర పథకాలు. 100 రోజుల్లోనే అరకులో కేంద్రీయ విశ్వవిద్యాలయం, పాడేరులో మెడికల్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభివందనలు. ఇట్లు లకే నాని పాత్రుడు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం అధ్యక్షులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు, పాడేరు విశాఖ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. నోరూరించిన పసందైన వంటకాలతో జాతీయ పౌష్టికాహార వారోత్సవాలు గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఐసీడీఎస్ మెప్మా ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రత, శ్రేష్టమైన ఆహారం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పౌష్టికాహార వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెనాలిపట్నంలో ఐసీడీఎస్ మెప్మా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రారంభించారు. వారోత్సవాలను పురస్కరించుకుని అంగన్వాడీ వర్కర్స్ ఏర్పాటు చేసిన వంటకాల ప్రదర్శనను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ లక్ష్యాల సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ జశ్వంతరావు, తహసీల్దార్ రవిబాబు, త్రీటోన్ సిఐ హరికృష్ణ, సిడిపిఓ గీతాంజలి, సూపర్వైజర్లు విజయలక్ష్మి, మెప్మా సీఎం ఎం మాధవరావు తదితరులు పాల్గొన్నారు. నిజంగా ఈ వార్డు సమస్యలు ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఎంతోమంది వార్డులో తమ సమస్యల్ని చెబుతూ ఉన్నారు. ఆ చెబుతున్న క్రమంలో చూస్తే ఒక్కోసారి మాకే బాధేస్తూ ఉంది. వార్డులో ప్రజలు ఇంత సమస్యలతో, అలాగే ఒక రేషన్ కార్డు సంబంధించి కానీ లేదు ఇంకేదన్నా ప్రభుత్వం తరఫున సంక్షేమ కార్యక్రమాల్లో కానీ అనేక సార్లు మేము ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఎక్కడా కూడా గత ప్రభుత్వంలో మమ్మల్ని పట్టించుకోలేదు. ఇదిగో ఒక్కొక్కరు 3-4 సార్లు అప్లై చేసామయ్యా, ఇంతవరకు మాకు రాలేదు అని చెబుతూ ఉన్నప్పుడు అధికారులు కానీ మేము కానీ కొంత కలత చెందింది వాస్తవం. అందుకే వీటన్నిటినీ సాధ్యమైనంత వరకు ఈ యొక్క సమస్యని తీర్చాలన్న ఉద్దేశంతోనే ఈరోజు ఈ డయాస్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము గత ఈ 10 రోజుల నుంచి వార్డులో